అంబటి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్‌లో చూద్దాం. ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, వారి గత చరిత్ర అంతా ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా కనిపించేది వ్యవస్థల్ని మేనేజ్ చేయటం. పవిత్రమైనటువంటి వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో ఏమైతే ఉన్నాయో ఆ వ్యవస్థల్లోకి తన సొంత మనుషులను చొప్పించటం, చొప్పించిన తరువాత అవసరం వచ్చినప్పుడు ఆ మనుషుల్ని ఉపయోగించి, ఆ వ్యవస్థల్ని ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థుల మీద వాటిని ప్రయోగించటం, తద్వారా రాజకీయ లబ్ధి పొందటం, ఆ వ్యవస్థలన్నింటినీ కూడా అనైతికంగా ఉపయోగించుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారికి ప్రథమం నుంచి అలవాటు, వెన్నతో పెట్టినటువంటి విద్య. వాడుకోవడం, వదిలేయటం, మోసం చేయటం, విన్నుపోటు పొడవటం, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించటం, స్థూలంగా క్లుప్తంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఒక వింత ధోరణిలో ఈరోజు రాష్ట్రంలో ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదొక విధంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో వ్యవస్థలను ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తున్నారు. దానిలో భాగంగానే అతి పవిత్రమైనటువంటి ఎన్నికల వ్యవస్థ, స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఇండిపెండెంట్ వ్యవస్థ, ఆ వ్యవస్థని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉపయోగించి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం, ఆ ప్రయత్నాన్ని మేము అడ్డుకోవటం కూడా జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇండిపెండెంట్గా ఉండవలసినటువంటి ఆ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ చేతిలో ఒక కీలుబొమ్మలాగా తయారు చేసేటటువంటి పరిస్థితికి ఎస్సీసీ కమిషన్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని మనం చూశాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవస్థల్ని సరిచేయాలనేటువంటి ఒక దృక్పథంతో, సంస్కరించాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ ప్రభుత్వం ఆలోచన చేసి వ్యవస్థల్ని సంస్కరించాలనేటువంటి ఉద్దేశంలో సంస్కరణలు తీసుకొచ్చి ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది. ఆర్డినెన్స్ని రిలీజ్ చేస్తే దాని ప్రకారం 5 సంవత్సరాల పాటు ఉండవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ 3 సంవత్సరాలు కుదించబడటం, దానితో పాటుగా న్యాయ వ్యవస్థలో పనిచేసి న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తుల్ని మాత్రమే ఎస్సీసీగా వేయాలి అనేటువంటి ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ని, సంస్కరణని ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి దాన్ని అమలు చేసే క్రమంలో పూర్వం ఉన్నటువంటి ఎస్సీసీ రమేష్ కుమార్ గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు 3 సంవత్సరాలు నిండటం వలన వారి పదవి కోల్పోవడం, ఆ పదవిలో రిటైర్డ్ జడ్జి అయినటువంటి తమిళనాడుకు చెందినటువంటి కనకరాజు గారు దానిలోకి రావటం జరిగింది. దీన్ని పెద్ద వివాదం చేశారు. రమేష్ కుమార్ గారు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు, పిటిషన్ వేశారు, దానితో పాటుగా తెలుగుదేశం పార్టీ వారు కూడా పిటిషన్లో జాయిన్ అయ్యారు, దానితో పాటు భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోబడుతున్నటువంటి తెలుగుదేశం వారు కూడా దానిలో ఎంటర్ అయ్యి వాదనలు వినిపించారు. చివరికి హైకోర్టు ఆర్డినెన్స్ను కొట్టివేయటం జరిగింది. ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసుకున్నది. అప్పీల్ చేసుకుంటే సుప్రీంకోర్టులో అది పెండింగ్లో ఉన్నది, స్టే ఇవ్వడానికి నిరాకరించారు. 2 వారాల తర్వాత, అందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ చేసి
స్టే ఇవ్వాలో లేదో ఒక నిర్ణయం చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది ఈ నేపథ్యంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆరోపణలు మేము చేశాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తెలుగుదేశానికి వత్తాసు పలుకుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేస్తున్నాడు, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి అలా చేస్తే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. ఆయన ఆర్డినెన్స్కు ముందే ఎప్పుడైతే ఆయన ఎన్నికలను వాయిదా వేశాడో అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి మేము, అంటే ఐ మీన్ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి కోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించుకోకుండా మీరు చేశారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇదే రమేష్ కుమార్ గారు ఒక సుదీర్ఘమైనటువంటి లెటరు హోంశాఖ రాశారు. ఆ లెటరు ఆద్యాంతాన్ని పరిశీలించినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాసినటువంటి లెటర్ లాగా లేదది, అది ఖచ్చితంగా తెలుగుదేశం ఆఫీసులో తయారై వచ్చిన లెటరు, దాని మీద మాత్రమే ఈ రమేష్ కుమార్ గారు సంతకం చేశారు, అదంతా కూడా తెలుగుదేశమే రాసింది, చంద్రబాబు నాయుడు గారే రాశారు అనే విషయాన్ని పదే పదే మేము చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీగా ఉన్నటువంటి రమేష్ కుమార్ గారు కలిసి కుట్ర చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద నాటకం ఆడుతున్నారు అనేది అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా మేము ఆపాదించడం జరిగింది, ఆరోపించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు అవి. అవి చూసి ప్రజాస్వామ్యవాదులు ముక్కున వేలేసుకున్నటువంటి వార్తలు. హయత్ హోటల్లో హైదరాబాద్లో అతి పవిత్రమైన స్థానంలో ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అని చెప్పుకుంటున్నటువంటి పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక హోటల్కి వెళ్ళారు, ఏదో టిఫిన్కి వెళ్తే పర్వాలేదు, లేదో బంధువులు కలవడానికి వెళ్తే పర్వాలేదు, ఎవరిని కలవడానికి వెళ్ళారు వాళ్ళు, ఆయన యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారిని కలవడానికి వెళ్ళారు, అంటే వారి పేరు సుజనా చౌదరి గారు.